హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 చాలా రసవత్రంగా జరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ ప్రియులకు అసలైన మజా స్టార్ట్ అవబోతుంది. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరు అనర్హులను భావిస్తున్నారో వాళ్ళు మీరు నామినేషన్ చెయ్యాలి అంటే వాళ్ళ తల మీద బోధనీలు జల్లి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా మరొకసారి పృథ్వీకి రోహిణికి చాలా పెద్ద గొడవ జరిగింది. ఇక అలాగే హరితేజ ప్రేరణని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే ఎంత బాగా ఆడినా సరే మాటలు అనేవి తిన్నంగా మాట్లాడాలి. నోరు మంచిదైతే ఊరు కూడా మంచిది అవుతుంది, కానీ నువ్వు మాట్లాడిన మాటలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. అంతేకాదు నువ్వు నన్ను ఫేక్ అనడం నాకు నచ్చలేదు ప్రేరణ, అందుకే నేను నిన్ను నామినేషన్ చేస్తున్నానంటూ హరితేజ చెప్తే ఇందులో భాగంగా ప్రేరణ కలగ చేసుకొని నేను నిన్ను ఎక్కడ ఫేక్ అన్నాననేది ఒక్కసారి ఫుటేజ్ చూపించమనంటే నీ వేషాలు నా దగ్గర వెయ్యకుంటూ హరితేజ చాలా గట్టిగా ఇచ్చుకుంది. ఇక అలాగే మరొకసారి నిఖిల్ కి అలాగే గౌతమ్ కి చాలా పెద్ద గొడవ జరిగింది. ఇక గౌతమ్ అయితే మళ్ళీ 2.0 అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ గట్టిగా అరుస్తున్నాడు. అయితే ఇందులో భాగంగా నిఖిల్ కలగ చేసుకొని నువ్వు బయటకు వెళ్లే దమ్ము నీకు లేదు కానీ నాకుంది అంటే అవునా నీకుందా చూపించండి, చూపిమను గేట్స్ ఓపెన్ చేయమను, నేను బయటకు వెళ్ళి నా దమ్మేంటో చూపించుకొని వస్తాను, నువ్వు కూడా నాతో వస్తానా అంటే యా వస్తాను అంటూ గౌతమ్ అయితే పద అయితే తేల్చుకుందామంటూ గౌతమ్ అలాగే నిఖిల్ కూడా గేట్ తీయమని బిగ్ బాస్ ని అడుగుతున్నాడు. చూస్తుంటే రేపు నామినేషన్స్ అయితే అదిరిపోయేలాగుంది. మరి మొత్తంగా ఒక విషయం చెప్పాలి అంటే గౌతమ్ కి అసలు క్లారిటీ లేదనే చెప్పాలి. ఎందుకంటే 2.0 అశ్వత్థామ అని అసలు అనద్దంటాడు, మళ్ళీ 2.0 అశ్వత్థామ బ్యాక్ అంటాడు. ఏంటో గౌతమ్ కి క్లారిటీ అనే లేదు తను ఏమని పిల్లాలనేది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.